నాయుడు వస్తున్నాడు వస్తున్నాడు మమ్మల్ని చంపన్నాడు నాయుడు వస్తున్నాడు వస్తున్నాడు మమ్మల్ని చంపన్నాడు నాయుడు నాయుడు మీ మారిపోయి ఉన్నాడు నమ్ము నాయుడు మా మాట నమ్ము నాయుడు మీ చెల్లెల అన్నపుణ మీద ఒట్టు మీ చెల్లెల అన్నపుణ మీద ఒట్టు నాయుడు ఒట్టు నాయుడు చెప్పరా మీ చెల్లెల అన్నపుణ మీద ఒట్టు నాయుడు మమ్మల్ని వదిలేనాడు ప్లీజ్ నాయుడు నాయుడు మమ్మల్ని చంపొద్దు నాయుడు తప్పు చేశాం ఎన్నో మోసాలు చేశాం మమ్మల్ని క్షమించినాయుడు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని వదిలేయి నాయుడయ్యా మీ చెల్లెల్ని అలా చేయమని మేము చెప్పలేదు మాకేం తెలియదు నాయుడు అవును నాయుడు అవును మీకు తెలిసినా తెలియకపోయినా నా చెల్లెలకు అన్యాయం చేశావా ఇప్పటికైనా నేను చెప్పినట్టు చేస్తే నా చెల్లెలి పగను కూడా మర్చిపోతా నువ్వేం చేయమంటే చేస్తాం నాయుడు మీరు బయట ఉండి మళ్ళీ ఇలాంటి పాపాలు చేసే ఆలోచన రాకుండా శాశ్వతంగా జైల్లోనే ఉండాలి మీ వల్ల చనిపోయిన వాళ్ళందరికీ మనిషికి 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి అప్పుడు క్షమిస్తా ఇప్పుడే కమిషనర్ దగ్గరికి వెళ్ళి లొంగిపోతాం నాయుడు నీతిమంతుడు అనిపించుకున్నావు నాయుడు బాగుంటావు కానీ వాళ్ళని వదలటం కరెక్ట్ కాదేమో సార్ కమిషనర్ గారు అయ్యా కమిషనర్ గారు బాంబ్ బ్లాస్టింగ్కి మేమే కారణం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల చొప్పున ఇచ్చేస్తాం చచ్చేదాకా బెయిల్ కూడా ఆడకుండా జైల్లోనే ఉంటాం అవును సార్ మీకు పడి ఉంటుంది మమ్మల్ని మళ్ళీ జైల్లో తోయించండి సార్ ఏమిటండి ఎవరికైనా భయపడి భయపడిగా సార్ మా తప్పు తెలుసుకుని సార్ 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 ముందు మమ్మల్ని అర్జెంట్ గా లోపల తీయండి సార్ ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం సార్ జర జల్ది నిజంగా చెప్తున్నారా తిరుపతి వెంకటేశ్వర స్వామి అల్లా యేసు మొదలుకొని ఇండియాలో ఉన్న చిన్న చిత్ర మొత్తం అందరి దేవుళ్ళ మీద ఒట్టే చెబుతున్నాం మమ్మల్ని జైల్లో పెట్టండి సార్ ఎస్ ఏమిటి ఎక్కడ ఐసి ఐఎమ్ సారీ టు సే యూ మీ బామర్ది నరేషన్ చంపేశారు వాడు ఒక వెదండి చావుకు చస్తాడా సార్ ఏం కాలేజీ చేయదు సార్ మమ్మల్ని తొందరగా జైల్లో పెట్టేశాడు సార్ వీళ్ళని సబ్ జైలుకి తీసుకెళ్ళాడు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సార్ పార్టీ ప్రెసిడెంట్ తోనే గేమ్స్ ఆడతావా నీ అంతు చూస్తానరా ఏంట్రా నువ్వు చూసేది నా తొక్క నా ఏక ఇంకా మాట్లాడితే అక్కడక్కడ మెరిసిన తెల్ల బొచ్చు కూడా పీకలేవు లూజ్ గా మాట్లాడేవో షూట్ చేయను షూతో కొట్టి కొట్టి చంపేస్తాను రాజు క్షమించండి సార్ నాయని పట్టుకుని స్టేషన్ లో పెట్టాక ఈ సాలేగాడి మీకు ఇన్ఫార్మ్ చేయొద్దని చెప్పి నాయని చంపడానికి స్టేషన్ మీదకి గుండాలను పంపించాడు సార్ తప్పంతా నీలో పెట్టుకుని మా మీదకి వస్తాడరా కుత్తే ఒక పార్టీ ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా వాడు అలా మాట్లాడుతుంటే తోలుబొమ్మలాడు చూస్తున్నాడు చూస్తున్నారా శివరామయ్య గారు మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రవర్తించి ఉంటే మా వాళ్ళు మిమ్మల్ని గౌరవంగానే చూసుండేవారు సీన్ ఇంకా అర్థం కాలేదు అంకల్ టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడితోనే ఉంది ఆయన నో ప్రాబ్లం ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు పదండి అంకల్ బాడీస్ వెంటనే పోస్ట్ మార్టం కు పంపించండి ఎస్ సార్ నాయుడు ఎక్కడ నాయుడు ఎక్కడ ఇప్పటికైనా చెప్పండి రా నాయుడు ఎక్కడ మమ్మల్ని చంపిన నాయుడు గురించి చెప్పం రా నీకు సావు మూడి అన్నపూర్ణ హోటల్కి వచ్చావు ఒక్కరిసారి అడుగుతున్నాను నాయుడు ఎక్కడ చెప్పాం కదరా చెప్పమని అన్నపూర్ణని చంపినప్పుడే నీ చావు ఖాయమైంది అన్నపూర్ణని చంపి నిన్ను నాయుడు చంపుతాడు ఓకే ఓకే చెప్పరా
ఎలా చెప్పరు నేను చెప్పిస్తాగా రేయ్ ఏంటిరా వీళ్ళ బట్టలు ఊడది ఏంట్రా ఒరేయ్ ఒరేయ్ కచ్చిమన్నారు ఎదలండి ఒరేయ్ నాయుడు ఎక్కడున్నా బయటికి రా ఏయ్ నీ వాళ్ళ పరిస్థితి చూడవా బయటికి రా ఏయ్ ఇప్పటికైనా నాయుడు గురించి చెప్పారంటే ఊడిన బట్టలు ఏం కర్మ ఏకంగా పట్టు చీరలే లోపలికి పంపిస్తాను పట్టు చీరలే కాదురా ఏడు వారాల నగలు అందరికి దిగేసినా సరే ఒక్కరు కూడా నాయుడు గురించి చెప్పరా యదవు నా కొడుక నోరు మూయరా రేయ్ చెప్పరంట్రా వీళ్ళని ఇలాగెళ్ళి నడి రోడ్డు మీద నిలబెట్టండి
అక్కడ నీ అన్న రూపాయికి రొట్టె పెట్టి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇక్కడ నేను ఫ్రీగా నా పెళ్ళాన్ని పెట్టి ఆకలి తీరుస్తాను. వద్దు సార్, నా ఆయన షూట్ చేయదు సార్. ఆయన మంచోడు సార్, నా మాట సుశీలత నాకు మాట ఇవ్వండి. అన్నపూర్ణని జాగ్రత్తగా చూసుకోండి. మనకు తెలిసినంత వరకు ఇతనికి దగ్గర బంధువులు ఎవరు లేరు. ఉన్న చెల్లెలు కూడా మొన్నే పోయింది. ఎలక్ట్రికల్ కమిషన్ కు పంపించేయడమే. అదే బెటర్ సార్. మా నాయుడికి ఎవరు లేరనుకొని ఈ రకంగా తగలు పెడతారా? అదేమి నానాది సేవ అనుకున్నారా? ఆయనకి ఎవరు లేరని మిషన్ లో తగలు పెడతారా? నాయుడికి ఎవరు లేరనుకునే ఇలా చేసామమ్మా. మీరంతా ఆయన దగ్గర పనిచేసేవాళ్ళే కదా. ఎవరు చెప్పారు సార్ ఆయనకి ఎవరు లేరు? ఆయన రక్త సంబంధికుడు ఉన్నాడండి. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడండి. ఏమిటి, నాయుడికి సొంత తమ్ముడు ఉన్నాడా? అవునండి, ఆయనకి తమ్ముడు ఉన్నాడు, వెంకటాద్రి నాయుడు. సారీ మిస్టర్ వెంకటాద్రి నాయుడు, మీరున్నారని తెలియక. పర్వాలేదు సార్, నేను రాజస్థాన్ లో జాబ్ చేసుకుంటున్నాను. విషయం తెలియగానే వెంటనే బయలుదేరి వచ్చాను. సారీ వెంకటాద్రి నాయుడు. ఇట్స్ ఓకే సార్. నీలాంటి వాళ్ళు సమాజంలో ఎప్పుడూ బ్రతికుండాలన్న ఆశతోనే నిన్ను చంపినట్టు డ్రామా ఆడాల్సి వచ్చింది నాయుడు. మీరు నిజంగానే మా నాయన్ని చంపేశారని మేము ఎంత బాధపడ్డామో తెలుసా? కోట్లాది మంది జనంలో ఇలాంటి మంచి వాళ్ళు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా దూరం చేసుకుంటామా? నాయన్ని బ్రతికించుకోవాలని ముందుగానే నిర్ణయించుకుని మేము మంచి వాళ్ళంతా చనిపోయి విగ్రహాలుగా మారి సమాజంలోని పాపాలను చూస్తూ నుంచుండిపోతారు. నువ్వు అలా విగ్రహంలా మారడం మాకిష్టం లేదు నాయుడు. మిస్టర్ నాయుడు, చట్టాల్లోనూ శాసనాల్లోనూ చాలా లొసుగులు చూస్తున్నారు. వాటిని కొందరు దుర్మార్గులు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటుంటే చూస్తూ బాధపడ్డాం. కానీ అవి నీలాంటి మంచివాడికి ఉపయోగపడ్డాం. నిజంగా చాలా సంతోషం. నీ మంచితనంతో కలిపి నువ్వు పెట్టే రొట్టె కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు నాయుడు. వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చు. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ నాయుడు. భగవంతుడు నీకు ఇంకో 10 మందికి ఉపయోగపడే శక్తినివ్వాలని ప్రార్థిస్తున్నాను. గో అహెడ్, గో అహెడ్ గ్రేట్ మ్యాన్.